పెద్దలు మాజీ మంత్రి వర్యులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిరకాల మిత్రులు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు 1968-69 లో కూడా సుదీర్ఘకాలం జైలుపాలై మొదటి నుంచి తెలంగాణవాదిగా పుట్టు తెలంగాణవాదిగా ఆనాటి నుంచి ఇన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని జరిగిన ఏర్పాటు జరిగిన తర్వాత రాష్ట్రం సవ్యమైన దిశలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా హృదయం నిండా ఆకాంక్షించే గౌరవనీయులు శ్రీ నాగం జనార్దన్ రెడ్డి గారిని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున భారత రాష్ట్ర సమితి తరఫున వారిని ఆహ్వానించడానికి సాధారణంగా వారిని వారితో పాటు వారి యొక్క కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించడానికి గౌరవనీయులు హరీష్ రావు గారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు గువ్వల బాలరాజు గారు, మా నార్కర్నూలు శాసనసభ్యులు సోదరులు మరి జనార్దన్ రెడ్డి గారు, మా చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు అందరం కలిసి పెద్దలు నాగం గారికి ఇవాళ సాదరంగా ఆహ్వానం పలికినాము. వారికి పార్టీలో కూడా రేపటి రోజున వారికి మాత్రమే కాదు వారితో వచ్చే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, వారి వెంబడ నడిచే ప్రతి నాయకుడికి కార్యకర్తకి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో వారికి ఈరోజుగా సన్నిహిత్యం, దాదాపు దశాబ్దాలుగా 4 దశాబ్దాలుగా వారిద్దరి మధ్యన స్నేహం ఉంది. వ్యక్తిగతంగా కూడా చాలా 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 ఆప్యాయంగా ఉంటారు, ఒక బ్రదర్స్ లాగా ఉంటారు ఇద్దరు, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. సరే, మధ్యలో దారులు వేరైనప్పటికీ ఈరోజు తిరిగి ఒక ఫ్యామిలీ రీయూనియన్ మాదిరిగా ఈరోజు మళ్ళీ నాగం జనార్దన్ రెడ్డి గారు భారత రాష్ట్ర సమితిలోకి రావడం, కేసీఆర్ గారితో కలిసి నడవడం అంటే ఇది మరి ఇద్దరు చిరకాల మిత్రులు కలిసి నడిచినట్టుగా నేనైతే భావిస్తూ ఉన్నా. వారి యొక్క వారిద్దరికి ఉండే పరిచయం సాన్నిహిత్యం నేను చెప్పే స్థాయి నాది కాదు, చెప్పే వయసు కూడా నాది కాదు. తప్పకుండా వారికి వారి స్థాయికి వారి యొక్క ఔన్నత్యానికి తగ్గ విధంగా ముఖ్యమంత్రి గారు వారిని గౌరవిస్తారనే విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. అదేవిధంగా వారి వెంబడ వచ్చే నాయకుల భవిష్యత్తు కూడా తప్పకుండా నేను, హరీష్ రావు గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షుల సోదరుడు బాలరాజు గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, నాగం గారు అందరం కలిసికట్టుగా రేపటి రోజున మరి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా ఎట్లా నడవాలి, ఈరోజు జరగబోయే ఈ సంగ్రామంలో ఎట్లా కలిసి నడవాలి, రేపటి రోజున కూడా కలిసికట్టుగా వారి యొక్క భవిష్యత్తును కూడా ఎట్లా కాపాడుకోవాలని అన్ని మాట్లాడుకున్నాం. తప్పకుండా సార్ ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా సార్ చెప్తారు. కాబట్టి వారికి సాదరంగా స్వాగతం పలకడానికి హరీష్ రావు గారు నేను ప్రత్యేకంగా ఆహ్వానాన్ని మన్నించినందుకు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, వారికి స్వాగతం.